యారు కొట్ట రాక్షసులు పుడతాయి. కొమరెల్లి జాతర ఐలేని జాతర తిరుపతి ఇంకా నా జాతరలో రాక్షసులు మెరిగిపోతుంది. కొట్టి కొట్టి మీ బావ శంకరుడికి బొమ్మంత చెమట వచ్చినారు. ఆ చెమట తీసి అడవి లోపల వారేస్తంటే ఆ చెమట పోయి అడవి లోపల ఒక గుండు అంటే జండిపాల గుండు, ఆ గుండు మీద చెమట పడ్డాయి. ఆ గుండు మీద చెమట పడి ఆ గుండు కింద లింగదండ చెట్టు పుట్టిందాడు. ఆ చెట్టు కాత పూత పోసి కాత కాసి పండు వండి పండు పట్టణ వలిగి పోషమ్మ కాశమ్మ ఓంకాళి మాంకాళి ఒంటి జడ మహిషసూరి పుట్టిందాడు. వాళ్ళు పుట్టినాక మరి నిమిషం తర్వాత గుండు లోపల పుట్టిండు గుండు మైలార లింగము, బండ లోపల పుట్టిండు భగవంతుడు మళ్ళీ కార్చుడు. మూడు గుండాలు మూడు జెండాలు ఐదు వస్తాలు కళ్ళు అడ్డం జానుడు పొడుగుజనుడు ఆపకాంత లింగం అయ్యి ఒక గుండు లోపల పుట్టి పుట్టిన దేవుడు అవతార వ్యక్తి. అవతార వ్యక్తి చూసే వరకల్లా అబ్బాబ నా తండ్రి జంగమయ్య పానం పోతుందా అని అవి ఒంటిదడ మైసూరు దగ్గర విలుచున్నాడు. దగ్గర విలుచుకొని అక్క ఒంటిదడ మైసూరు ఒక్క రక్త పొట్టు కదా కింద పడ్డటువంటి వెయ్యారు రాక్షసులు కొడతారు అని కింద భూతాలకి మీ ఆకాశానికి ఆకారం ఏంటి రక్త పొట్టి కింద పడకుండా నాకు రక్త పొట్టి కింద పడకుండా మల్లికాసావి కొట్టి కుప్ప పెట్టి గుట్ట మిలుకోలే చిన్ను మల్లన్న ఉంటాం అతివాన వచ్చవాన ముచ్చవాన ముట్టిందని ఇంత గుండు చెప్తున్నాడు. ఆయనగా ఒడి ముక్కలు ఆడుతుండు పుడుము కనబట్టి బొచ్చమైన మైల తీసి ఏడెళ్ళ కాశపుల్ల చేసి అరవైపుట్ల అగ్గివేరు మీరు రాక్షసులు వతం చేసిండు. వతం చేసిన ఆయన యొక్క మల్లికార్జున స్వామి నా కొడుకు మల్లయ్య ఆ తండ్రి దగ్గరికి పోయి నాయన నీ యొక్క నీ చెమటలో కూడా పుట్టిండ చెలవీర పడుతుంది బండ లోపల పుట్టిన బండ మైల గుండు లోపల పుట్టిన గురుడు కొమరిల్లా అని అప్పుడు అనగా ఏనాడు జంగమయ్య పెద్ద సంఖ్యలో వచ్చింది. వచ్చి కొడుక నువ్వు 36 రోజులకు ముక్కులకు అయ్యావు 66 రోజులకు అగ్గిపిండవు అని నిన్ను ఇడికెళ్ళ తీసుకోబడు నాయం లేదని పచ్చని పదంలో పానాట లింగమై ఉంచి 60 తయారు రేచు వాడ ఉంచి వచ్చింది చెల్లి మా కొడుకు మన గిట్ట ముట్టి ఆడవాడి అయ్యో అక్క భరతమన కొడుకు మళ్ళీ గిట్ల పుట్టిందా ఆడబడి నాయన కావడబడి ఆ కొడుకున్న వేడికి ఏనాడు చెప్పి పోయి కొడుకుని ఎదుర్కొన్నా చెప్పింది చేతుల నిమలన కొడుకున్న జాడలు ఎట్లా పోతున్నది తల్లి భరతమ్మ అడవని కన్న తల్లి భరతమ్మ ఏనాడు తయారు అయి మరి ఏనాడు వీడు చెబుతో ఉతకాలు చేతులని వాళ్ళ కన్నమ్మ కత్తులు కొట్టుకొని అడవిలో భారదాదేవి అడవిలో జాడల్లా ఎట్లా వస్తున్నదమ్మా తల్లి భారతి
మనమని దేశాలు ఉన్న భగవంతుని మళ్ళీ దగ్గరికి ఏనాడు ఎరవచ్చింది. భగవంతుడు దేవరాజు మల్లయ్య ఉన్నాడు, కొడుకున్న దగ్గరికి ఏనాడు వచ్చి ఒరి కొడుక మల్లయ్య నాకని ఎక్కువ కొడుక నీకు ఇవ్వలేదు, నీకని ఎక్కువ కొడుక నాకు ఇవ్వలేదు రాలయ్యా. చిన్నాడు చిన్న పెద్దరాడు పెద్ద కొడుక నువ్వు నాయకు కొడుక అంత గౌరవపడతారా తల్లి మీద? మరి తల్లి మీద గౌరవపడకపోతే చేసుకున్న పిల్లల మీద గౌరవపడుతూ ఉంటదా? చేసుకున్న పిల్లల గౌరవపడితే ఏం పొద్దుగాలేసి లావట్టిపోతుంది. కొడుక నువ్వు తల్లి మరి కావాలనొచ్చు, తల్లి పాలు చీకి బతకపోతే బర్ర గొడ్డ చీకి పడతారు.
కొడక చిన్నవాడు పెద్ద, పెద్దవాడు పెద్ద, చిన్నవాడు చిన్న, పెద్దనాడు పెద్ద, పెరిగిన పెద్దవాడు అయినావు, తండ్రెత్తు కొడుకు అయినావు, తల్లెత్తు కొడుకు అయినావు అని నువ్వు అంటాను. నువ్వు ఏమంటున్నావు? తోడు ఉతకాలు చేతులనే వాళ్ళే కన్నావు, కత్తుల బుకాలు పట్టుకుని నీ వద్ద నాకు కొడుకు వస్తున్నాను. మేము ప్రేమకు వస్తే నీకు బుద్ధుల వల్ల చెప్పరు మళ్ళయ్యా, గానములు చెప్పరు, గానం చెప్పులు, గంగలు పోను, బుద్ధులు చెప్పులు, భూమిలో పోను. ఏడన్నా చెప్పింది? ఏమో కన్నోళ్ళు చెప్పురా, కన్నోళ్ళు చెప్పురా, సాడగొట్టు నా సోదరు చెప్పిందా? కొడుక నా ముఖం చూస్తలే అని మా తల్లి అంటారు. అమ్మా నా తల్లి నా గురి ప్రేమవే నచ్చింది, అయినా నా తల్లిని కోసవసుకున్నాయా? రేపు రేపటిగా నన్ను పెళ్లి చేసుకున్నది ఉంది, లెక్కం నా హెవెళ్ళి చేసుకున్నది ఉంది, అయినా మన పిల్లలు చెప్తే తల్లిదండ్రులు సంతోషపడాలి, తన పిల్లలు కాబట్టి తల్లిదండ్రులు నవ్వాలని పారవద్దు. అప్పుడు భగవంతుడు ఏమన్నాడు? తల్లి సెము తొడుగుతుకాల క్షేత్రం ఇవ్వాలి, గన్నం కత్తులు పట్టిన కాలు కడుగుతుంది. మరి ఎల్ల తల్లి తొడిన కాలు కడిగిపించుకుంటా. రానున్న భూలోకం పుట్టున్నది, పెరిగిన పుట్టిన పూజ చేస్తుంది, పెరిగే వాళ్ళకు పెళ్లి చేస్తుంది, అది వేరే వాళ్ళకి కర్మ చేస్తుంది. ఇక భూలోక పట్టణంలో కూడా కన్న తల్లి తల్లి తోటి వాళ్ళు కూడా కాలు కడిపించుకునే కాలం వస్తుంది. మన తల్లి ప్రేమను లెక్కించలేము. తల్లి చచ్చివని కాదు నా పాదాలు పెడతారు, అట్లా పచ్చిపుగా పట్టిన వాళ్ళు పాదం వెళ్ళిపోద్ది అని భగవంతుడు ఏమి చేసిండు? బుధ మీద బొంగలు తీసి నాలపైన వలసిండు. తల్లి దగ్గర ఇవ్వలేదు మంగళతి కాదల్లిలే.